కరోనా వైరస్ సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తుంది రోజు రోజుకి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి గత ఏడాది కేసులు వస్తేనే జనం భయపడిపోయారు కానీ ఇప్పుడు మూడు లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ కోవిడ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా బడా బడా రాజకీయ నేతలంతా కరోనా కోరల్లో చిక్కుకుపోయారు ఇప్పటికే యుపి సిఎం ఆదిత్యనాథ్ కేరళ సీఎం పినరై విజయన్ కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పటికే కరోనా గా నిర్ధారణ కాగా తాజాగా ఈ తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేరిపోయారు ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సైతం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా కూడా పాజిటివ్ వస్తుంది మన్మోహన్ సింగ్ ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసుల్ని తీసుకున్నారు అయినా కూడా మన్మోహన్ కరోనా బారిన పడ్డారు అయితే వ్యాక్సినేషన్ తీసుకుని ఉండటం వలన ఆయన త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు ఇక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు వైద్య పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది కోవిడ్ లక్షణాలు స్వల్పంగా కనిపించినట్టు రాహుల్ మంగళవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సైతం మంగళవారం కరోనా బారిన పడ్డారు ఇక రెండు రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం కరోనా పాజిటివ్ బారిన పడ్డారు నలుగురు సీఎంలకు కరోనా ఏకంగా దేశంలో నలుగురు ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు వీరిలో కర్ణాటక సీఎం యడ్యూరప్ప రెండోసారి కరోనా బారిన పడటం గమనార్హం గత ఏడాది ఆగస్టు రెండున ఆయన కరోనా బారిన పడ్డారు ఇప్పటికే ఆయన కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు అయినా కూడా ఆయన కరోనా బారిన పడ్డారు ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం కరోనా బారిన పడ్డారు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ సైతం కరోనా బారిన పడ్డారు తనకు పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ప్రస్తుతం ఆయన కొచుకోట్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కరోనా బారిన పడ్డారు స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఎరవల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఐసోలేషన్ లో ఉన్నారు మరి ఎన్నికలే కొంపముంచాయా నలుగురు సీఎంలలో యూపీ సీఎం యోగి మినహా ముగ్గురు కరోనా బారిన పడటానికి కారణం ఎన్నికలేనని తెలిసొస్తుంది కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాబోయే ఉప ఎన్నికల కోసం బెలగావిలో ప్రచారం చేస్తుండగా ఆయనకు జ్వరం వచ్చింది దీంతో యాంటీజెన్ పరీక్ష చేయగా తొలుత నెగిటివ్ అని తేలింది దీంతో ఆసుపత్రికి వెళ్లగా మరోసారి టెస్ట్ చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది ఇక తమిళనాడులో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అక్కడ సీఎం పలానిస్వామి కూడా కరోనా బారిన పడ్డారు ఇక కేరళలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఇక్కడ సీఎం పినరాయి విజయన్ కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది అయితే అటు పలాని ఇటు విజయన్ కరోనా రావటానికి ఎన్నికలే కారణమని చెప్పలేం కానీ ఇటీవలి కాలం వరకు వీరిరువురు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కి కరోనా చూకటానికి మాత్రం సాగర్ ఉప ఎన్నికలే కారణమనటంలో ఏ మాత్రం సందేహం లేదు హాలియా సభలో పాల్గొన్న తరువాతనే ఆయన కరోనా బారిన పడ్డారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ ముగ్గురు సీఎంలు కరోనా బారిన పడటానికి ఎన్నికలే కారణమని చెప్పాలి ఏప్రిల్ ఒకటి నుంచి పద్నాలుగు వరకు డేటాను పరిశీలిస్తే కనుక ప్రభుత్వం ఎన్నికల సంఘం కలిసి సంయుక్తంగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టాయి కరోనా ఈ స్థాయిలో విజృంభించడానికి పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ అస్సాం పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలు కారణం కాగా తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కారణమవుతున్నాయి ఇక ఈ ఎన్నికల కోసం దాదాపు రెండు నెలల పాటు విస్తృత ప్రచారం జరిగింది ఈ ఎన్నికల కార్యక్రమం వలన వ్యాపించిన కరోనా వైరస్ ప్రజలకు ప్రాణాంతకంగా మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ పద్నాలుగు వరకు ఈ ఐదు రాష్ట్రాల డేటాను పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు నాలుగు వందల ఇరవై శాతం అస్సాంలో ఐదు వందల ముప్పై రెండు శాతం తమిళనాడులో నూట యాభై తొమ్మిది శాతం కేరళలో నూట మూడు శాతం పుదుచ్చేరిలో నూట అరవై ఐదు శాతం పెరిగాయని తెలుస్తుంది సగటున ఈ ఐదు రాష్ట్రాల్లో మరణాలు కూడా నలభై ఐదు శాతం పెరిగాయి hi this is m monal gajjar for more videos subscribe ig telugu hi this is rujita ghosh please subscribe to ig telugu thank you hi guys Arvind krishna here please subscribe to ig telugu hi this is anjali please subscribe to indian lights please subscribe to ig telugu